అత్తగారి గది. దీన్ని వ్రాసిన వారు ఎస్ అక్బల్ గారు. రాంపురం అనే గ్రామంలో రాజయ్య గ్రామాధికారి పొలం కౌలుకు చేసుకుంటూ చాలా డబ్బు వెనకవేసి సొంత ఇల్లు కట్టుకుని నిశ్చయించాడు. ఆ సందర్భంలో రాజయ్య భార్య సుశీల ఇంటికి కొంచెం ఎడంగా ఒక చిన్న గది కట్టించమన్నది. అది ఆమె అత్తగారి కోసం. ఆ సంగతి గ్రహించి కూడా రాజయ్య ఒప్పుకున్నాడు. అయితే ఇల్లు కట్టడం పూర్తి కాకముందే రాజయ్య తల్లి చనిపోయింది. ఆమె కోసం కట్టించిన గదితో పని లేకపోయింది. అది అలా ఉండగా తన పొలం మీద రాజయ్య ఇంత సంపాదించాడా అని గ్రామాధికారికి కన్నుకుట్టి తన చేను తాను స్వాధీనం చేసుకున్నాడు. చిన్నవాళ్ల పొలాలు చేయడం ఇష్టం లేక రాజయ్య తన కొత్త ఇల్లు అద్దెకిచ్చి మరో గ్రామానికి తరలిపోయాడు. కాలక్రమాన రాజయ్య కన్నుమూశాడు. రాజయ్య కొడుకు పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. సుశీల తన కొడుకును కోడల్ని తీసుకుని రాంపురంలో సొంత ఇంటికి తిరిగి వచ్చింది. సుశీల కోడలు ఇల్లంతా చూసి, అత్తయ్యా, మామయ్య గారు ఇల్లు చాలా బాగా కట్టించారు. అయితే నువ్వు ఒంటరిగా ఆ మూలగదిలో ఉంటావని ఆయనకు అప్పుడే ఎలా తెలిసింది అని అడిగింది. సుశీల నోట మాట లేదు. కథ కంచికి, మనం ఇంటికి. హలో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని గనక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కథల అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.